हेलो वेलकम बैक टू आशिक रायन स्वीट होम चैनल वीडियो यम्मी एंड टेस्टी ईवनिंग स्नैक्स रकड़ाचाट एला चेयालो रेसीपी शेयर चेस्तुन्नानु। मुंदुगा मनम ड्राई ग्रीन पीस तीसुकोवाली। इक्कड नेनु 200 ग्राम्स तीसुकुन्नानु। वीटिनी नाइट मोत्तं नानबेट्टाका चूडंडी फ्रेश गा तयारै उन्नायि। ఇప్పుడు వీటిని మనము నానబెట్టిన డ్రై పీస్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాను। అట్లాగే పొటాటోని పీల్ చేసిన పొటాటోని చిన్న పీసులుగా కట్ చేసుకొని అందులో యాడ్ చేస్తాను। దాంతో పాటు కొంచెం salt కూడా యాడ్ చేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టి 3 టు 4 విజిల్స్ వచ్చేంత వరకు వదిలేస్తానండి। 4 విజిల్స్ తర్వాత ఇప్పుడు ఈ పీస్ ఎలా ఉన్నాయనేది నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను। చూడండి, ఇక్కడ నేను గరిటెతో ఊరికిట్లంటేనే అది స్మాష్ అయిపోతున్నాయి, పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయినాయండి। దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక కడాయి ఆన్ చేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను। ఆయిల్ వేడయ్యాక ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేసుకుంటున్నానండి। జీరా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఒక చిటికెడు హింగ్ యాడ్ చేసుకుంటున్నామండి। దీని కూడా కొంచెం ఫ్రై చేసుకుంటాము। దాని తర్వాత గ్రీన్ చిల్లీస్ కట్ చేసి చిన్న పీసులుగా ఒకటి యాడ్ చేసుకుంటాము। 1 బిగ్ సైజ్ ఆనియన్ అండి చాప్ చేసుకొని వేసుకుంటున్నాను। ఫ్రై చేయాలి వీటిని ఇప్పుడు। కొద్దిగా salt యాడ్ చేసుకుంటున్నానండి। ఇక్కడ ఆనియన్స్ త్వరగా కుక్ అవ్వాలనేసి నేను ఇక్కడ లిడ్ పెట్టుకుంటున్నాను। మీరు లేదు అన్నా కూడా మీరు నార్మల్ గానే ఫ్రై చేయొచ్చండి। ఇప్పుడు చూడండి, ఇవి మన ఆనియన్స్ కుక్ అయిపోయాయి। ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను। జింజర్ గార్లిక్ పేస్ట్ స్మెల్ పోయాక ఇక్కడ నేను టర్మరిక్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, కొరియాండర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, క్యూమిన్ అండ్ ఫెనుగ్రీక్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ నేను యాడ్ చేసుకొని దీన్ని ఫ్రై చేసుకుంటానండి। ఇక్కడ కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను, 1 టీ స్పూన్। ఈ పౌడర్ లో ఉన్న రా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకుంటాను। ఇక్కడ నేను చాప్ చేసి పెట్టుకున్న ఒక లార్జ్ సైజ్ టొమాటోని యాడ్ చేసుకుంటున్నాను। దీన్ని కూడా ఫ్రై చేసి ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసి కొద్ది వాటర్ వేసి లిడ్ పెట్టేస్తానండి। త్వరగా ఉడుకుతుంది అనేది నేను ఇట్లా చేస్తున్నాను, లేదంటే మీరు నార్మల్గానే ఫ్రై చేసుకోవచ్చు। ఇక్కడ 3 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటున్నాను, టమాటోస్ కంప్లీట్గా ఉడికినాయా లేదనేసి। ఇక్కడ కంప్లీట్గా ఉడికిపోయినాయండి। బాయిల్ చేసి పెట్టుకున్న పీస్ ఉన్నాయి కదండి, అవి కూడా యాడ్ చేసుకొని వాటితో పాటు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను। ఈ స్టేజ్లో మీరు కావాలంటే కొద్దిగా స్మాషర్ ఎత్తుకొని కూడా స్మాష్ చేసుకోవచ్చు। ఇక్కడ నేను స్మాష్ చేసుకుంటున్నానండి। అలా లేదు మీకు అట్లాగే బఠానీలుగా ఉండాలన్నా మీరు అట్లాగే పెట్టుకోవచ్చు। ఇక్కడ నేను కొద్దిగా స్మాషర్తో స్మాష్ చేసుకున్నాక ఇక్కడ కొంచెం థిక్గా తయారైంది గ్రేవీ అనేది। ఇప్పుడు నేను ఇక్కడ కొత్తిమీరని కొద్దిగా చాప్ చేసి యాడ్ చేసుకుంటున్నాను। ఇప్పుడు ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ salt యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ కోసం। అంతేనండి, మన రగడ చాట్కి అవసరమైన గ్రేవీ రెడీ అయిపోయింది। దీన్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం। ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీని యాడ్ చేసుకుంటున్నాం। ఇందులో గ్రీన్ చట్నీ ఒక లేయర్గా వేసుకుంటామండి, దానిపైన స్వీట్ చట్నీ ఒక లేయర్గా వేసుకుంటాం। ఈ రెండు చట్నీల రెసిపీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తానండి। ఇది వచ్చి పాపిడి అండి, నేను సమోసా వీడియోలో కూడా చెప్పున్నాను, నేను దీన్ని వేరే వీడియోలకు యూజ్ చేసుకుంటున్నాను అనేసి, అదేనండి ఇది। దీన్ని ఇప్పుడు మనము స్మాష్ చేసి దాని మీద ఒక లేయర్ లాగా వేసుకుంటున్నామండి। దానిపైన కొద్దిగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాం, కొద్దిగా టమాటోస్ యాడ్ చేసుకుంటున్నామండి, ఇక్కడ కర్డ్ అండి, కర్డ్ కూడా యాడ్ చేసుకుంటున్నాం, దానిపైన కొద్దిగా salt స్ప్రింకిల్ చేస్తున్నాను, ఇక్కడ బ్లాక్ salt కూడా కొద్దిగా లైట్గా జస్ట్ ఫర్ టేస్ట్ అనేసి స్ప్రింకిల్ చేసుకుంటున్నాను, ఇక్కడ చాట్ మసాలా కూడా స్ప్రింకిల్ చేసుకుంటున్నాను అది వీటి మీద, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, లెమన్ అండి, లెమన్ కూడా ఇక్కడ నేను స్క్వీజ్ చేసుకుంటున్నాను,
అంతేనండి మన రగడ పాపడి చాట్ రెడీ అయిపోయిందండి।